నా పేరు కుంటముక్కల వెంకటేశ్వర్లు. కోటపాడు గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. పోయిన సంవత్సరం మా పక్క గ్రామంలో రైతులు వేయటం వల్ల చూసి వాళ్ళ ద్వారా విత్తనం తెప్పించుకొని లాస్ట్ ఇయర్ 3 ఎకరాలు వేయటం జరిగింది. స్వస్తిక్ తేజ లాస్ట్ ఇయర్ అంత నల్లిలో కూడా నాకు విత్తనం బాగుందని చెప్పి నేను లాస్ట్ ఇయర్ మళ్ళీ జనవరిలోనే బుకింగ్ చేయటం జరిగింది. కంపెనీ వాళ్ళకి 50 ప్యాకెట్లు చేశాను. ఈ సంవత్సరం 5 ఎకరాలకు వచ్చింది నారు కూడా. ఇది ఈ బిట్టు మొత్తం కూడా 5 ఎకరాలు కంప్లీట్ స్వస్తిక్ తేజ అనే పెట్టాను. ఈ సంవత్సరం కూడా ఎకరం నల్లి ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంది ఈ ఫీల్డ్ వరకు. నాకు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇది ఇప్పుడు తీసుకున్న కదా విత్తనం, ఇప్పుడు ఆటమా మనం ఆ పత్తిని చూసారా దాంట్లోనే పెట్టేది. మొలక శాతం బాగుంది. నేను అదే చెప్తున్నా 50 ప్యాకెట్లు వేస్తే నాకు 5 ఎకరాలకు వచ్చింది. సాగు చెట్లకు కూడా అయ్యే పెట్టుకున్నా పక్కన సైడ్ కి ఒక 2 ట్రేలు. నాకు సొంతంగా నేను నా వరకు నర్సరీ ఉంది, నా నారు వరకు నేనే పెంచుకుంటాను నర్సరీలోనే. నాకు గింజలు కూడా మంచిగా ఎక్కువ వస్తున్నాయి, నారు కూడా మంచిగా ఉంది, బాగా ఉంది, గుత్తులుగా ఉంటుంది వేరు మంచిగా. మనం ఇచ్చింది కూడా బాగా ఇప్పుడు మనకి మధ్యలో సాల్ టు సాల్ సాల్ మధ్యలో దాకా వేరు వ్యవస్థ డెవలప్ అయింది, మంచిగా బాగా డెవలప్ అవుతుంది మంచిగా. ఎక్కువ కాలం తోట ఏంటంటే ఎప్పుడు కూడా ఏ విధమైన ఆకుమచ్చ కానీ ఇలాంటి తెగుళ్ళు తట్టుకుంటుంది బాగా. ఎప్పుడు చూసినా గ్రీనిష్గా ఉంటాం, ఎప్పుడు కంటిన్యూషన్ క్రాప్ సెట్టింగ్ ఎప్పుడు అవుతాం, పండు కూడా తక్కువ ఉంటాం. అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. కాయ సైజు కూడా బాగుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా మంచి రేట్ అమ్మాను మార్కెట్లో. ఈ సంవత్సరం కూడా ఇంకా హై రేట్ పోద్దని ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే క్వాలిటీ ఇంకా లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం ఇంకా బాగా వచ్చింది కాయ. నాకు సైజ్ బాగుంది అంటే తాళ్ళు తక్కువే అయిందిలే కానీ, తక్కువైనా కానీ లాస్ట్ ఇయర్ మార్కెట్ లాస్ట్ ఇయర్ క్వాలిటీకి ఈ క్వాలిటీ సంబంధం లేదు. ఈ సంవత్సరం బాగుంది, హై రేట్ పోతుంది మంచిగా. మార్కెట్ జెండా పాటకి 100 రూపాయలు అటు ఇటుగానే పోతుంది మంచిగా. వర్షాలకి కొంచెం బాగానే తట్టుకుంటుందండి మనకి. ఇప్పుడు వేరే అయితే నేను ఈ ఏడు పడ్డ మా ఇందులో నీళ్లు కొంచెం దుబ్బ కొంచెం ఆడాడ నీళ్ళు ఆగేది ఉండే. ఆ నీళ్ళు ఆగేవానికి వేరే ఇత్తనం అయితే వాస్తవంగా ఎరుకులు వచ్చి చచ్చిపోయేది కానీ కొంచెం 10 రోజులు ఆగినా కానీ మళ్ళీ తర్వాత దాని అంతా అదే రికవర్ అయ్యి మంచిగా వచ్చింది. మొక్కలు మంచిగా రికవర్ అయింది బాగా. ఏమైనా అసలు పండాక అనేది రాలే ఈ సంవత్సరం నాకు. ఇందులో పండాకు లేదు, కొమ్మకుళ్ళు లేదు. అంటే మనం మందులు మామూలు స్ప్రే చేసాను, రాలేదు అసలు కొమ్మకుళ్ళుడు కానీ ఏమైనా. వీళ్ళతో ప్రాబ్లం అసలు లేదు, ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఇట్లా ఉంది తోట. అవన్నీ ఉంటే ఎట్లనే ఉండేది. ఇప్పుడు 2వ స్టెప్ కాస్తుంది అనుకుంటున్నాను సార్. ఫస్ట్ మొత్తం పండింది సార్, ఫస్ట్ కాసినంత పండింది. మళ్ళీ ఇప్పుడు 2వ స్టెప్ కాసింది, మొత్తం పచ్చికాయ బాగుంది. ఫస్ట్ అంటే 2వ స్టెప్ పచ్చికాయ బాగుంది. మళ్ళీ ఇప్పుడు వాస్తవంగా ఏరిద్దాం అనుకున్నా కూడా ఈ వారం రోజుల్లో ఇప్పుడు లేక వాస్తవంగా రేపటి నుంచి మొదలు పెడదాం అనుకున్నా కూడా ఆగా, ఎందుకంటే మళ్ళీ స్టెప్ వస్తుంది మొత్తం గోడలేసింది. మొత్తం 3rd స్టెప్ లాగా వస్తుంది, అందుకనే ఆపి ఒక 10-15 రోజులు ఆగినాకనే మళ్ళీ ఇదంతా క్రాప్ సెట్ అయినాక ఏరిద్దామని ఆగా. మనకి మందు కొడితే మాత్రం తోట తేడానే ఉంటుంది. ప్లస్ మనకి ఏదైనా కానీ ఇప్పుడు దోమ వచ్చినా ఏదొచ్చినా కొంచెం తట్టుకుంటుంది మంచిగా. నల్లి చాలా తక్కువ అండి ఇందులో, చాలా అంటే తక్కువ అంటే నేనైతే వాస్తవం ఈ సంవత్సరం ఇందులో రాలేదనే చెప్పాలి నేను. ఇంతవరకు అయితే ఎఫెక్ట్ కాలే, ఎందుకంటే మనం చూసుకున్నా అర్థమవుతుంది ఎవరికైనా. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఇట్లుండేది నా తోట, మళ్ళీ ఈ సంవత్సరం ఉంది. ఈ మధ్యలో నల్లి ఎఫెక్ట్ ఎప్పుడు కూడా ఇట్లేవు కదా. లాస్ట్ ఇయర్ కూడా ఉంది కానీ నేనే వేయటం లేట్ వేయటం దానివల్ల పోయింది. ప్లస్ అది భూమి కూడా కొంచెం ఇబ్బందికరం. రెగ్యులర్గా ఎప్పుడు తోట వేసి ఉండటం వల్ల అది అయినా సరే తేడా రాలే. ఆ నమ్మకంతో ఈ సంవత్సరం 5 ఎకరాలు పెట్టా. ఆ రిసీవ్ చేసుకుంటుందండి మంచిగా. మనం ఇవాళ కొడితే రేపటికల్లా దాని క్లారిటీ కానొస్తూనే ఉంటుంది మొక్క మీద, మంచిగా కనిపిస్తుంది కంపల్సరీ. తేడా చాలా ఉందండి. తేడా ఎలా అంటే ఇప్పుడు మనం వాస్తవంగా ఏంటంటే మనం ఫస్ట్ రైతు చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ. రేట్ ఎట్లా పోతుంది మార్కెట్కి పోతేనే చూసుకోవాలి. మనం ఏంటంటే 150 రూపాయలు 200 రూపాయలు ప్యాకెట్లు దొరుకుతాయి కానీ మన మార్కెట్లో రేట్ కార్డు ఇవ్వరికే హై రేట్ 20,000 అయిందంటే ఇది 16,000-17,000 పోతుంటాయి. కాబట్టి ఇది ఏంటంటే 20,000 అయిందంటే 20,000 పోద్ది, లేదంటే 1,800-1,900 పోతుంది. ఆన్నే నీకు 2-3 వేలు తేడా వస్తుంది రైతుకి. కాకపోతే రైతులు ఏంటంటే అవి గమనించరు, ఇక ఫస్ట్ ప్యాకెట్ రేట్ ఆలోచిస్తారు కాబట్టి కొంచెం. నేనైతే ఇది రేటుతో రేటు సరే ఎట్లున్నా నాకు హ్యాపీ, హై రేట్తో పాటు పోతుంది కాబట్టి కంపల్సరిగా రెగ్యులర్గా వస్తాయండి ఫోన్లు. ఫీల్డ్ ఎలా ఉంది ఏంది దాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మంచిగా ఫోన్ చేస్తుంటారు, అడుగుతారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉందంటే ఫోటో పెట్టమంటారు, ఆ ఫోటో పెట్టనే దానికి సంబంధించిన ఏ మందులు స్ప్రే చేయాలనేది కూడా మంచిగా చెప్తుంటారు. అదైతే హ్యాపీ సార్. మాకు తేడా నేను వాస్తవంగా ఏంటంటే నాకు దీనికి పెట్టుబడి కూడా కొంచెం తక్కువే అనిపిస్తుంది. నేను వేరే వాడితో పోల్చుకుంటే దీనికి ఇప్పుడు ఏంటంటే వేరే రకాలు వేసి వాటికి కొడుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్ దీనికి కొట్టాలన్న ఫీలింగ్లో కొట్టేస్తున్నాయి కానీ మందు వాస్తవంగా దీనికైతే 8 రోజులు 10 రోజులు కొట్టినా ఏం కాదు. కాకపోతే వాటికి 5 రోజులు కొట్టాలి కాబట్టి దీన్ని కూడా కొట్టకపోతే ఏమైద్ది అన్న భయానికి కొట్టేస్తాను. దీనికి కూడా తట్టుకునే శక్తి ఉంది. నేను లాస్ట్ వాస్తవం కూడా ఈసారి స్ప్రే 10 రోజులు కొట్టా,
వాటికి ఒకసారి కొట్టి ఆపి అసలు చూసి అసలు ఏంది దీని ఏమైనా వస్తుందా లేదా చూసి అదొకటనే ఇక అసలు నాకు వచ్చి కొడదామని కూడా మందులు తెచ్చి కూడా అలా పెట్టాయి ఉంచి అసలు ఏం లేదు మా జీతగాడు కూడా ఏ ప్రాబ్లం లేదు ఏం లేదు ఎందుకు కొట్టడం మందు రెండు రోజులు లాగ కొడదామని ఆపినాం ఆయన ఏం తేడా రాలే నేను అవన్నీ కొట్టి 10 రోజులు అయింది దీనికి వాస్తవం నిన్ననే కొట్టా స్ప్రే దగ్గరగానే ఉంది బాగా దగ్గరగానే ఉంది మీకు కాయ సైజు కూడా బాగుంది మాకు ఎత్తు ఎక్కువ ఉంటుంది కాయ గట్టిగా ఉంది ఎత్తుంది మంచిగా బాగా ఎన్ని ఉన్నాయి కానీ నాకు ఇంత ముందు తినాలతో పోల్చుకుంటే దీనిలో అయితే ఎక్కువ ఉన్నాయి మా కింద నుంచి రాసుకుంటూనే వచ్చింది స్టార్టింగ్ నుంచి ఆ బొట్లాగా వచ్చిందండి ఇట్లా వచ్చింది నువ్వు ఎంత కాసినా కానీ గ్రోత్ ఆగట్లేదు అలా నడుస్తూ వెళ్తూనే ఉంది నేను ఏంటంటే వేరే విత్తనాలతో దీన్ని గమనించింది అంటే వేరే ఏంటంటే ఒకసారి క్రాప్ సెట్ అయినాక కొన్ని రోజుల పాటు ముద్దుబారిపోవటము దానికి మళ్ళీ మనం ఏదో ఎగురు మందు కొట్టుకోవటం అవి చేయాల్సి ఉండే కానీ నేను అయితే దీనికి ఎగురు మందు కూడా కొట్టాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ కాసుకుంటూ వస్తూనే ఉంది గనుపు కూడా చాలా దగ్గర దగ్గర వస్తుంది ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చేది ఇంకా దగ్గర వస్తుంది సైడ్ బ్రాంచెస్ అవన్నీ కూడా బాగా దగ్గర వస్తున్నాయి పైన ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు కాసేది ఇంకా దగ్గర వస్తుంది బాగా రంగు బాగుంది మీకు ఏ కాయ కూడా మాకు మార్కెట్లో అడిగే కూడా 5 మైక్రాన్ సైజ్ 5 ఇంచెస్ అడుగుతారు కదా మనం ఏదైనా పైన ఉంటుంది తప్ప అసలు కింద మొదల్లోంచి చివరిదాకా ఏ కాయ కూడా దానికంటే తక్కువ అయితే ఉండదు రాలే అసలు ఈ సంవత్సరం అయితే ముడత అనేది అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ నేను ఈ సంవత్సరం అయితే మాత్రం నేను ఇంతవరకు ఇప్పుడు వెనక ముడతకు కానీ పై ముడతకు కానీ మందులు అనేవి సపరేట్గా అసలు స్ప్రే చేయలేదు దీని వరకు అయితే నేను చాలా బాగుందండి తాళ్ శాతం చాలా తక్కువ ఉంటుందండి నాకు లాస్ట్ ఇయర్ అంతా తాళే దాంట్లోనే చాలా తక్కువైంది ఇది ఈ సంవత్సరం అసలు తాళ అయితే ఇప్పుడు చూసిన ఇప్పుడు కాయ కూడా ఫస్ట్ కాబోయి నేను ఇంతవరకు ఏరియలేదు కదా క్వాలిటీ కూడా అత్తే ఉంది గింత కూడా దెబ్బతింటలేదు తోట మీద కూడా అట్లే ఉంది అది కాయ క్వాలిటీ కానీ సైజు కానీ హ్యాపీ బాగా అంటే వాస్తవంగా నేను రైతుగా గమనించేది ఏంటంటే ఏదైతే తోట ఎక్కువ గ్రోతింగ్ బాగుంటుందో దాని కొమ్మకులు అనేది బాగా వస్తుందండి కానీ ఇది గ్రోత్ ఉన్నా కానీ ఇతనని కొమ్మకులు కూడలేదు అదైతే నాకు బాగా హ్యాపీ ఎందుకంటే నేను మామూలుగా వేరే వెరైటీలు పెడుతుంటాం కదా ఇది ఫస్ట్ డే నుంచి కూడా గ్రోత్ ఉంది గ్రోత్ తో పాటు క్రాప్ సెట్టింగ్ అవుతుంది చెట్టు ఎదుగుతూనే ఉంది కొమ్మకులుడు అలాంటివి ఏమి లేవు ప్లస్ మచ్చ మెయిన్ ఏంటంటే ఆకు మచ్చ రాలేదు ఇంతవరకు ఈ మధ్యలో వర్షాలకి అన్ని తోటలు నేను అబ్జర్వ్ చేసిన నాకు కూడా వేరే తోటలు వేరే ఫీల్డ్ పెట్టా అందులో అయినా ఆకు మచ్చ వచ్చింది కానీ ఇందులో ఆకు మచ్చ కూడా రాలేదు అదొకటి మంచి లక్షణం దానివల్ల నాకు కాయ కూడా మచ్చలేదు ఎక్కడ కూడా నాకు తెలిసిన 1% కూడా తాళ వెళ్తుంది వెళ్ళదో ఇక తాళగా అనేది కూడా లేదు అసలు నేను లాస్ట్ ఇయర్ వేసాను చాలా బాగుంది మళ్ళీ కూడా తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చింది నాకు ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం 5 ఎకరాల్లో వేసాను ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది పోయిన సంవత్సరం కంటే చాలా బాగుంది ఈ సంవత్సరం మళ్ళా నేను ఈ సంవత్సరం ఒక 10 డేస్ బ్యాక్ మళ్ళా నెక్స్ట్ ఇయర్ 5 ఎకర్స్కి బుక్ చేసుకున్నాను ఆల్రెడీ ఇత్తనం కూడా 3వ సంవత్సరం అది నాకైతే స్వస్తిక్ తేజ ఇత్తనం చాలా బాగా నచ్చింది నేను రైతులందరూ కూడా వేసుకోదగిన ఇత్తనం 10 గుంటలు తక్కువ 5 ఎకరాలు 150 అవుతుంది 150 అయితే అది గ్యారంటీ కానీ నమ్మకం ఉంది టెక్నాలజీ అనేది కంపెనీ వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు నేను ఇంతకుముందు వాస్తవంగా ఏందా అనుకున్నాను కానీ అది వేసినాక అర్థం అవుతుంది దానివల్ల ఏదైతే తెగుళ్ళు కానీ ముడతలు కానీ ఇలాంటి వాటికి తట్టుకుంటుంది నేను కంపెనీ వాళ్ళని కూడా అడిగినప్పుడు నానో టెక్నాలజీ అంటే ఏంటంటే బాగా వేరే రకాలకి మారకానికి కొంచెము మీకు ముడత కానీ ఇలాంటి వాటికి తట్టుకుంటుంది సార్ అని చెప్పారు సరే వాళ్ళు చెప్పిన దానికంటే నా స్వీయ అనుభవంలో చూశా కాబట్టి నేనైతే నమ్మకంగా ఉంది నానో టెక్నాలజీ అనేది స్వస్తిక్ తేజాలో బాగా పనిచేస్తుంది ఈ 6+ నానో టెక్నాలజీ అనేది స్వస్తిక్ తేజాలో ఉండటం వల్ల మనకి తోటలో ముడతలు కానీ తెగుళ్ళు కానీ చాలా అంటే చాలా తక్కువగా ఉండి మొక్క ఏ దశలోనూ దాని యొక్క సహజత్వాన్ని కోల్పోకుండా చివరి వరకు కూడా ఇలానే ఉండి మంచి దిగుబడిని ఇస్తానికి బాగా ఉపయోగపడుతుంది రైతులకి కాబట్టి నాకు బాగా నచ్చింది ఆ యొక్క టెక్నాలజీ అనేది అందుకే నేను మళ్ళీ కూడా మళ్ళీ బుక్ చేసుకున్నాను నా తోటి రైతులకు కూడా చెప్పాను అందరు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇది బుక్ చేసుకోవడానికి ఈ సంవత్సరం రైతులందరూ మంచిగా వ్యవసాయం చేయాలనుకున్న రైతు సోదరులు అందరూ కూడా తప్పకుండా ఈ స్వస్తిక్ తేజ కంపెనీ వాళ్ళు స్వస్తిక్ తేజ అనేది పెట్టుకోదగిన ఇత్తనం కాబట్టి పెట్టుకోవచ్చని నేను చెప్తున్నాను రైతులందరూ కూడా వేసుకోదగిన ఇత్తనం స్వస్తిక్ తేజ.